ఏం చదువుకున్నారు? ఇంటర్ చదివారు. ఒక ఆయన బిఎడ్ చేసిండు, డిగ్రీ చేసిండు, డిఎస్సీ ఇంతవరకు వేయలేదు. జాబ్ క్యాలెండర్ పెడతాడు ఎవ్రీ జనవరి, ఇది 4వ జనవరి మాయ చేసిండు, వేయలేదు. మరి నిత్యావసర వస్తువులు ధరలు ఎలా ఉన్నాయి? ధరలు ధరలు మండిపోతాయి, అన్ని ధరలు మండిపోతున్నాయా? ఏమేమి బాగా పెరిగినాయి ఏమనిపిస్తుంది మీకు? బాగా పెరిగినాయి, పెంచిండు. గ్యాస్ బండ బాగా పెరిగిందా? మంచి నూనె, మంచి నూనె, మందు కట్టలకి వస్తువులకు అన్నిటి పెంచిండు. మరి మద్యపాన నిషేధం చేస్తా అన్నాడు, చేశాడా? మద్యపాన నిషేధం ఏం చేసింది మీరు చెప్పొద్దు. మరి అభివృద్ధి ఏమైనా ఉందా మన రాష్ట్రంలో కానీ మన గ్రామంలో? రోడ్లు యాడియా గ్రామంలో త్రాగునీటి సమస్య ఉందా? త్రాగునీటి సమస్య ఉంది. డబ్బులు పెట్టుకుని మరి రైతులు గిట్టుబాటు ఏంటంటే గిట్టుబాటు ధరలు వస్తున్నాయా? 1800 పెట్టి కొనుక్కున్నా ఓడ్లు. ఓడ్లు మరి మీరు 1800 పెట్టి కొనుక్కున్నారు, రైతులకు అంత రావట్లేదు కదా? రైతులకు దిక్కులేదు, ఒకదానికి కూడా దిక్కులేదు. మరి జగన్ ఎలా ఉంది? నిలకడగా ఉందా? నిలకడలు ఏమి నిలకడగా ఉంటుంది? ఏమీ లేదు. ఏమి లేదా? కరెంటు బిల్లు వస్తుంది, కరెంటు బిల్లు అది జగ్జీవన్ జ్యోతి పథకం అని చెప్పి చాలా యూనిట్ వరకు తీసేసారు. అవినీతి గురించి మరి జరిగిన 3.5 సంవత్సరాలకు పైగా గ్రామంలో ఉన్న ప్రజలందరూ కూడా పడుతున్న ఇబ్బందులకి నిదర్శనం ఇదేం కర్మ మన రాష్ట్రానికి. ఆ రోజు పాదయాత్రలు అన్నారు, అన్నొస్తున్నాయి, అంతా మంచి జరుగుతుంది, అంత సర్వనాశనం అయిపోయింది రాష్ట్రం అంతా కూడా. ఆ రాష్ట్రం అంతా కూడా ఎంత దరిద్రంగా తయారైందంటే, అధికారాలకు వచ్చి 3.5 సంవత్సరాలకు పైగా స్వయాన కేంద్ర ప్రభుత్వం మొన్న అనౌన్స్ చేసింది. ఆ 3.5-4 సంవత్సరాల్లో కట్టి నీళ్లు 5 కేవలం 5 మాత్రమే. అంటే పరిపాలన ఎంత అధ్వానంగా ఉంది, అభివృద్ధి ఏ విధంగా కుంటుపడింది, ఇది ఒక నిదర్శనం. ఈ ముఖ్యమంత్రికి పరిపాలన చేయడం చేత కాదు, పరిశ్రమలు తీసుకురాలేడు, రాష్ట్రం అంతా కూడా అధోగతి పాలవుతుంది. సో దీన్ని తిప్పి కొట్టాలి అంటే కేవలం చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి రావాలి, మన రాష్ట్రం అప్పుడే అది ముందుగా వెళ్తుంది. హరిజన వాడ, దళిత వాడ, దళిత వాడలో ఉన్న కుటుంబ సభ్యులందరూ కూడా తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఉన్నారనేసి కక్షపూరితంగా అక్కడ రోడ్లు కూడా వేయలేదనేసి వాళ్ళు నాకు చెప్పడం జరిగింది. మరి ముఖ్యంగా తునికిపాడు గ్రామంలో అభివృద్ధికి అవకాశాలు ఎన్ని ఉన్నా సరే కేవలం ఇక్కడ కక్షపూరితంగా ఈ ప్రాంతంలో ఈ ఏరియాలో తెలుగుదేశం పార్టీకి ఓట్లు వేయలేదనేసి కక్షపూరితంగా అక్కడ అభివృద్ధికి అడ్డుకుంటున్నారు. ఇది ఎంతో కాలం సాగదు, ఇది ఎంతో కాలం సాగదు. గ్రామాల్లో అభివృద్ధిని ఆపటం మీ వల్ల కాదు, ఈ రోజైతే ఆపగలిగారే కానీ రాబోయే కాలంలో అభివృద్ధిని అడ్డుకోవటం మీ వల్ల కాదు. అభివృద్ధి చేసి చూపిస్తాం గ్రామాల్లో, అది తెలుగుదేశం పార్టీ పాదయాత్రలో ఎంత మంది పిల్లలుంటే, ఎంత మంది పిల్లలు చదువుకుంటే అంత మంది కూడా అమ్మఒడి ఇవ్వడం జరుగుతుందని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత మాట తప్పాడు జగన్మోహన్ రెడ్డి గారు అని ఇక్కడ ఈ రోజు దళిత వాడలో కుటుంబాలందరినీ అడిగితే వారు చెప్పారు. ఇంకోటి మద్యపాన నిషేధం ఈరోజు చూస్తున్నాం, పక్కనే ఉన్నది కేసీఆర్ రాష్ట్రం, అక్కడ నుంచి మద్యపానం తీసుకొచ్చి అమ్ముతున్నారు. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అమ్మే మద్యం నాసిరకం మద్యం. ఆ రోజు మద్యపానం నిషేధం చేస్తాను అన్నాడు. ఏమైంది? అధికారంలోకి వచ్చిన తర్వాత దశల వారీగా మద్యపానం అన్నారు. ఏమైంది దశల వారీగా? మళ్ళీ ఆ తర్వాత మాయ మాటలు చెప్పి రేట్లు పెంచితే మద్యపానం తగ్గిపోతే, కానీ ఈరోజు చూస్తే
నిన్న 31వ తారీఖు 300 కోట్ల ఒక రోజులోనే 300 కోట్ల మధ్య అమ్మకాలు జరిగాయి. ఎక్కడ జరిగింది మధ్యపాన నిషేధం? మాట తప్పున మడమ తిప్పున అన్నారు కదా, ఏమైంది మీ మాట? ఈ రోజు మడమ తిప్పలేదా? మాట తప్పలేదా? ప్రజలందరూ కూడా అడుగుతున్నారు. తప్పనిసరిగా ఇంకా ఎంతో కాలం లేదు, తప్పనిసరిగా ప్రజలందరూ కూడా సమయం కోసం ఎదురు చూస్తున్నారు. తిప్పికొట్టే రోజులు దగ్గరలో ఉన్నాయని నేను తెలియజేస్తూ మరి ఒక్కసారి మీ అందరికీ ఈ రోజు ఈ కార్యక్రమాన్ని చాలా చక్కగా విజయవంతం చేసినందుకు మరి ఒక్కసారి ధన్యవాదాలు తెలుపుతూ జై హింద్ జై తెలుగుదేశం జై చంద్రబాబు.